తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన అన్ని పార్టీల అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కాళ్లకు చక్రాలు కట్టుకుని ఓటరు దేవుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తి కాగా నేడు పరిశీలన ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పార్టీల అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్ వేశారు. ఇక వరంగల్ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రముఖ సినీ నటుడు బాబుమోహన్ నేడు చివరి రోజు కావడంతో వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్లిన ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించగా ఆయన మాత్రం ఆ పార్టీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన కారును కార్యాలయం లోపలికి అధికారులు అనుమతించలేదు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పోలీసులపై బాబుమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా మంత్రిగా చేశానని ఎప్పుడు ఇలాంటి వింత రూల్స్ చూడలేదని అన్నారు. ఇక బాబుమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంపై ఆయన్ను వివరణ అడగ్గా ప్రజాశాంతి పార్టీలో చేరికపై బాబుమోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తాను అసలు ప్రజాశాంతి పార్టీలో చేరనే లేదని తెలిపారు. బీజేపీ నుంచి బయటకు వచ్చాక కాఫీకి రావాలంటూ కేఏ పాల్ నుంచి పిలుపు వచ్చిందని తెలియజేశారు. అలా ఆయన వద్దకు కాఫీకి వెళితే అనూహ్యంగా తన మెడలో కండువా కప్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ పార్టీలో తాను ఎలాంటి సభ్యత్వం తీసుకోలేదని తనకు కండువా కప్పిన రోజే ప్రజాశాంతి పార్టీకి టాటా చెప్పినట్లు బాబుమోహన్ వెల్లడించారు. ఇక వరంగల్లో పోటీ చేయాలని కొందరు అభిమానులు కోరటంతో తాను ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ఆందోళన నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం వరంగల్ స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన బీజేపీ అధిష్టానం సముఖత వ్యక్తం చేయలేదు. దీంతో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన బాబుమోహన్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కేఏ పాల్ను కలిసి ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికలకు ఆయన దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ నామినేషన్ల చివరి రోజు ఆయన వరంగల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సుధీర్, బీజేపీ నుంచి ఆరుదే రమేష్ పోటీ చేస్తుండగా ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరుస్తుందో తెలియాల్సి ఉంది. I have connection with you.